నమస్కారం. కాటమరాయుడు ఫైనల్ షెడ్యూల్ ఆల్మోస్ట్ లాస్ట్ ఆక్యుపేషన్స్ షూట్ చేస్తున్నాం. చాలా బాగా జరిగింది. నేను దీంట్లో హీరోయిన్ ఫాదర్గా చేస్తున్నాను. ఈ ఫిల్మ్ ఆల్రెడీ తమిళ్లో పెద్ద హిట్, కానీ నాకేమో ఇది కొత్త ఫిల్మ్లాగా కనపడుతుంది. యూజువల్గా ఏం చేస్తున్నారంటే, ఒక ఫిల్మ్ రీమేక్ అంటే అలాగే చేస్తారు, ఫ్రేమ్ టు ఫ్రేమ్, అదే కలర్స్, అదే క్యారెక్టర్స్ అని. డైరెక్టర్ గారు డాలీ గారు తెలుగు నేటివిటీ కోసం మంచి చేంజెస్ చేశారు. ఇప్పుడు ఒరిజినల్ ఫిల్మ్ కన్నా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎమోషనల్గా ఉంది. డాలీ గారితో నేను ముందే ఒక ఫిల్మ్ చేశాను, కొంచెం ఇష్టం కొంచెం కష్టం అని. ఇస్ అ వెరీ సాఫ్ట్ స్పోకెన్, వెరీ టెండర్ గై. పవన్ కళ్యాణ్ గారితో నేను ఎర్లియర్ ఫిల్మ్స్ తొలి ప్రేమర్ చేశాను, చాలా రోజుల తర్వాత కొమరం పులి చేశాను, దాని తర్వాత ఇప్పుడే చేస్తున్నాను. ఐ ఫైండ్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ హిమ్, ఐ కెన్ సీ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ ఇన్ హిమ్. చాలా బాగా జరిగింది. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ, వెరీ వెరీ గుడ్ ఫ్యామిలీ డ్రామా, కామెడీ, ఎమోషన్స్, మధ్య మధ్య థ్రిల్లర్ లాగా ఒక సస్పెన్స్ కూడా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. యాజ్ అన్ యాక్టర్గా నేను ఎన్నో ప్లేస్కి వెళ్తున్నాను షూటింగ్ కోసం. పెద్ద పెద్ద సిటీస్, చిన్న చిన్న విలేజెస్, ఫారిన్, ఎక్కడెక్కడో వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ వేస్ట్ అని అందరూ అనుకుంటున్న ఏదైనా ఒకటిని తీసుకుని దాని మీద వర్క్ చేసి నేను అది ప్రెసెంటబుల్గా చేస్తాను. ఈ ఫిల్మ్ కోసం, కాటమరాయుడు కోసం రామానాయుడు స్టూడియోలో షూట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక సెట్ని డెమోలేట్ చేశారు, దాంట్లో నుంచి ఒక పీస్ సెలెక్ట్ చేశాను. అగైన్ ఐ విష్ ద క్రూ అండ్ ద కాస్ట్ అండ్ ద ప్రొడ్యూసర్ ఫస్ట్ హూ యు నో ఇన్వెస్టెడ్ సో మచ్ మనీ ఆన్ దిస్ టు మేక్ దిస్ గుడ్ ఎంటర్టైనర్ ఫర్ యూ.